వాడు పుస్తకాలు స్కూల్లోంచి దాటి జీవితంలోకి తన ఎడ్యుకేషన్ తీసుకొచ్చాడని అర్థం. వరుసగా ఒక 4 సినిమాలు ఫెయిల్ అయినాయి అనుకుందాం. ఆయన యొక్క వాల్యూ ఎక్కడికి పోదు? వరుసగా 4 5 40 సినిమాలు పోయినా కూడా పోదు, వాల్యూ పోదు. నీకు మంచి కెరీర్ రావాలన్నా కూడా మంచి ఎడ్యుకేషన్ రావాలన్న అక్కడ మన వాళ్ళందరూ మిస్ మ్యాచ్ అవుతున్నారు. ఏదైతే ఇతరులకు ఆదర్శప్రాయంగా నిలబడిందో దాన్ని బ్రాండ్ అంటాం మనం. డబ్బు జబ్బు పట్టడం తప్పు కానీ డబ్బే వద్దనుకోవడం కూడా ఓ జబ్బేనండి. నమస్తే, అఖిల రాఘవేంద్ర గారు సార్. నా పేరు హేమలత, నా హస్బెండ్ పేరు నాగప్రసాద్. మేము హైదరాబాద్లో మోతీనగర్లో ఉంటాం సార్. యాక్చువల్లీ నా క్వశ్చన్ వచ్చేసి పిల్లల్లో చాలామందిలో వాళ్ళ షూస్ విషయంలో, ఆప్టికల్స్ విషయంలో, ఫుడ్ విషయంలో, ఉండే ఇల్లు ఇంటి విషయంలో వాళ్ళకి ఒక బ్రాండ్ అన్నది బాగా తెలుసు. 6th 7th ఆర్ అప్ టు 10th వాళ్ళకి ఏంటంటే మరి ఆఫ్టర్ 10th ఇవి చిన్న చిన్న విషయాల్లో వాళ్ళకి బ్రాండ్ గురించి ఎలా అయితే నాలెడ్జ్ ఉందో ఆఫ్టర్ 10th కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ వైజ్లో ఎంతవరకు ఏ బ్రాండ్ అన్నది వాళ్ళు ఎలా చూస్ చేసుకుంటే బాగుంటుంది. బ్రాండ్ అంటే వాళ్ళకి ఏది పర్ఫెక్ట్, ఎవరికి ఎలా బాగుంటుంది, వాళ్ళ మైండ్ సెట్ని బట్టి యాజ్ అ పేరెంట్గా మేము ఎలా చూస్ చేసుకోవాలి? బేసికల్గానండి చాలా మంచి క్వశ్చన్ అండి అది. అసలు బ్రాండ్ అంటే ఏంటండి? ఏదైతే స్టాండర్డో, కామన్ సెన్స్ అప్లై చేద్దాం, ఏదైతే స్టాండర్డో, ఏదైతే ఎక్కువ కాలం ఉందో, ఏదైతే ట్రస్ట్ వర్దియో, ఏదైతే ఇతరులకు ఆదర్శప్రాయంగా నిలబడిందో దాన్ని బ్రాండ్ అంటాం మనం. ఇంకొంచెం లోతుగా చెప్తే మన జీవితం అన్నిట్లోనూ కూడా అబ్స్ అండ్ లోస్ ఉంటాయి, ఎత్తుపల్లాలు ఉంటాయి ప్రతి వ్యక్తి జీవితంలోనూ. ఎత్తుపల్లాలు ఉన్నా అంటే ఫెయిల్యూర్స్ ఉన్నా సక్సెస్ ఉన్నా బ్రాండ్ ఎప్పుడు నిలబడి ఉంటుందన్న. ముఖ్యంగా ఫెయిల్యూర్ వచ్చినప్పుడు అమితాబ్ బచ్చన్ తీసుకుందాం, వరుసగా ఒక 4 సినిమాలు ఫెయిల్ అయినాయి అనుకుందాం. ఆయన యొక్క వాల్యూ ఎక్కడికి పోదు? వరుసగా 4 5 40 సినిమాలు పోయినా కూడా పోదు, వాల్యూ పోదు. చిరంజీవి, అలాగే మనకి స్టీల్ కావచ్చండి, సిమెంట్ కావచ్చు, మిల్క్ కావచ్చు, రైస్ కావచ్చు, ప్రజల్లో ఒక బ్రాండ్. ఒక ఇంక్లూడింగ్ మీరు చెప్తే ఒంగోలు గిత్త అంటాం మనం, గుంటూరు మిర్చి అంటాం మనం. సో బ్రాండ్ అనే దానికి ఉన్న లక్షణాలు ఏంటి అంటే స్టాండర్డ్గా ఉంటుందట, వాల్యూస్ అండ్ ప్రిన్సిపల్స్తో ఉంటుందట, ఎత్తుపల్లాలు వచ్చినా కూడా నిలబడగలుగుతుందట, నలుగురికి ఆదర్శంగా ఉండగలుగుతుందట. ఇలాంటివన్నీ బ్రాండ్ అనుకున్నప్పుడు పిల్లలకు కూడా మనం బ్రాండెడ్ ఎడ్యుకేషన్ అన్నప్పుడు ఏమిటి అన్నప్పుడు ఇవన్నీ అప్లై చేయండి. ఏది స్టాండర్డ్? ఉదాహరణకి ఇవాళ కెమిస్ట్రీ ఎగ్జామినేషన్ మీ అబ్బాయి రాశాడు, 100 మార్కులు వచ్చినాయండి. ఆ మర్నాడో ఆ మర్నాడో ఎప్పుడో మనం ఇంట్లో ఏదైనా ఇనుము తుప్పట్టింది అనుకుందామండి. ఏంట్రా ఈ ఇనుము తుప్పట్టింది అని మనం అడిగినప్పుడు ఏమో అమ్మా నాన్న అని వాడు అన్నాడు అంటే వాడు కెమిస్ట్రీ ఎగ్జామ్ కోసం మాత్రమే చదివాడని అర్థమండి. అలా కాకుండా అక్కడ వాడు ఫెర్రస్ ఆక్సైడ్ గురించో ఇంకో దాని గురించో ఎంతో కొంత వాడి స్టాండర్డ్ని బట్టి పాపం మాట్లాడితే వాడు పుస్తకాలు స్కూల్లోంచి దాటి జీవితంలోకి తన ఎడ్యుకేషన్ తీసుకొచ్చాడని అర్థం. అంటే స్టాండర్డ్ ఎడ్యుకేషన్ తీసుకుంటున్నాడని తాత్పర్యం. అందుకని పిల్లలకి అది 10th క్లాస్ అయినా 8th క్లాస్ అయినా ఏ క్లాస్ అయినా స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. మార్కులు మాత్రమే ఇచ్చే ఎడ్యుకేషను, కేవలం సర్టిఫికేషన్ కోసం మాత్రమే చేసే కోర్సెస్ వల్ల ఉపయోగం లేదు. ఇంకా తర్వాత వచ్చేసి ప్రతి స్టూడెంట్ అయినా ఆ మాటకు వస్తే ప్రతి వ్యక్తి అయినా కాదు, అల్టిమేట్గా ఏం కోరుతాం మనం అండి? మనం ఎన్ని కబుర్లు చెలరేగి పోయి చెప్పేస్తాం కానండి అట్ ద ఎండ్ పాయింట్లో మనం ఏం కోరుతామండి? డబ్బు అండి. డబ్బు డబ్బు లేకుండా జీవితం లేదండి. డబ్బు జబ్బు పట్టడం తప్పు కానీ డబ్బే వద్దనుకోవడం కూడా ఓ జబ్బేనండి. సో మనీ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్.
అసలు ఈ పిల్లలు ఎందుకు చదవాలండి? అసలు చాలామంది చెప్తారు ఎడ్యుకేషన్ అనేది కెరీర్ కోసమే కాదు అంటే, గాడిద గుడ్డేం కాదండి, కెరీర్ కోసమే. ఇవాళ ఎయిత్ క్లాస్ చదువుతున్న పిల్లవాడు 9th 10th ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయిందో తర్వాత ఏం చేస్తాడండి? పుస్తకాలన్నింటినీ రూమ్లో పెట్టుకుని పూజిస్తాడా? హారతి కర్పూరం వెలిగిస్తాడా? కాదే. ఆ చదువుతోటి జాబ్ సంపాదించి నెలకి క్యాష్ పొందడం అండి పచ్చిగా చెప్పాలంటే. మరి డబ్బు అక్కర్లేదంటే వీటి నువ్వు, కెరీర్ అక్కర్లేదంటే వీటి నువ్వు. సో ఎడ్యుకేషన్కి కెరీర్కి లింక్ ఉందని. కాకపోతే నేనేమంటానంటే, నీకు మంచి కెరీర్ రావాలన్నా కూడా మంచి ఎడ్యుకేషన్ రావాలి. అక్కడ మన వాళ్ళందరూ మిస్ మ్యాచ్ అవుతున్నారని. మనం అంటే ఉన్నాం, నాకేమో మా అబ్బాయికి చాలా మంచి జాబ్ రావాలి సార్ అంటున్నాం. మంచి జాబ్ రావాలంటే ఏం చేయాలండి? మంచి మార్కులు రావాలి వాడు రాసే ఎగ్జామినేషన్, లేదా వాడు వెళ్ళే ఇంటర్వ్యూ అండి. మంచి ఎగ్జామినేషన్లో మంచి మార్కులు రావాలి అంటే మంచి ఎడ్యుకేషన్ ఉండాలి. మంచి ఎడ్యుకేషన్ అంటే అది గ్రాడ్యుయేషన్ అనుకుందామండి. దానికన్నా ముందు ఇంటర్మీడియట్, దానికన్నా ముందు 10th క్లాసు, దానికన్నా ముందు 9th క్లాసు, అంటే ఏదో ఒక టైంలో కనీసం ఈ వీడియో చూస్తున్న సమయానికైనా మా అబ్బాయి ఏ క్లాస్ అయితే ఆ క్లాసు, ఏ టైం అయితే ఆ టైం, ఎప్పటి నుంచైనా వాడిని స్టాండర్డ్ ఎడ్యుకేషన్ వైపు నేను పంపించాను. వాడికి కూలి పుస్తకాల్లో కాలేజీ పుస్తకాల్లో ఏమున్నాయో వాడికి తెలియాలి. దానికి తోడు స్కిల్స్ అవసరం. అందులో ఉన్న స్కిల్స్ వెరీ ఇంపార్టెంట్ లాంగ్వేజ్ స్కిల్ అని. లాంగ్వేజ్ స్కిల్లో మళ్ళీ ఇవాళ అవసరం ఇంగ్లీష్ అండి. తెలుగు మాతృభాష అని పక్కన పెడదాం, ఇవాళ ఇంగ్లీష్లో మాట్లాడాలి. ఇవాళ ఇంగ్లీష్లో మాట్లాడే స్థాయిలో మన పిల్లవాడికి ఇంగ్లీష్ అత్యద్భుతంగా రావాలి. ఇంటర్నేషనల్ లెవెల్లో మాట్లాడగలగాలి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అండి. ఇంగ్లీష్లో మాట్లాడగలగడం మాత్రమే కమ్యూనికేషన్ కాదు, ఇంగ్లీష్లో మాట్లాడుతూ చెప్పాలనుకున్న విషయాన్ని ఎలా ఉందో అలా చెప్పగలిగిన ఒకనొక టాలెంట్, ఇది ఉండగలగాలి. ఇదంతా మళ్ళీ తిరిగి దేని మీద వస్తుందంటే కంటెంట్ మీద రిలేటెడ్ వస్తుంది. అందుకని అటు ఇటు తిరిగి నేనైతే ఏమంటానంటే, బుద్ధిగా చదువుకో, భక్తి శ్రద్ధలతో చదువుకో. నువ్వు 8th క్లాస్ అయితే 8th క్లాసు, 9th క్లాస్ అయితే 9th క్లాసు, 10th క్లాస్ అయితే ఇంటర్మీడియట్ అయితే ఏ ఎడ్యుకేషన్ అయితే ఆ ఎడ్యుకేషన్ బేస్డ్ పుస్తకాలను విపరీతంగా చదువు. ఎగ్జామ్ హాల్లో రాయి. రాయడానికి రైటింగ్ స్కిల్స్ కావాలి, కాబట్టి రైటింగ్ స్కిల్స్ ప్రాక్టీస్ చేయి, మార్కులు వస్తాయి. మార్కులతోటి నువ్వు ముందుకెళ్తే అప్పుడు నువ్వు ఒక ఏదో ఒక మంచి సర్వీస్, ఏదో ఒక మంచి జాబ్ పొందేందుకు అవకాశం ఉంది. Thank you.